guys, welcome back to channel. Enni madu kali 2021 సోది వద్దు ఇంకా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసాను. ఫైనల్లీ వీఆర్ ఇన్ కుతుబ్ మినార్ వచ్చేసామండి. లోపలికంటూ వెళ్ళేసి మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. ఈ ప్రజెంట్ అయితే వర్షం పడిపోతుంది, ఫుల్గా మొబైల్ అంతా తడిచిపోతుంది. కొంచెం జాగ్రత్తగా తీస్తాను వీడియో. వచ్చేసామండి కుతుబ్ మినార్. స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది. వర్షం పడిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది మొబైల్. కుతుబ్ మినార్ లోపలికి వచ్చేసామన్నమాట. ఫుల్ వర్షం, ఇక్కడ బాగా తడిచి తడిచి పోతున్నాం మేము. గైడ్స్ అంటే మాకేమొద్దు, జస్ట్ మేము వీడియో తీసుకొని వెళ్ళిపోతాం ఈరోజు, ఎందుకంటే వర్షం పడుతుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసే టైం కూడా ఎవరికి లేదు ఇక్కడ. ఏదో మరి మనకు తెలియదు వీటి గురించి, పెద్దగా చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు చెప్పించుకునేంత టైం లేదు, బికాజ్ వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఇంత వర్షంలో కూడా మీకోసం మాత్రమే తీస్తున్నాను నేను. వాటర్ ప్రూఫ్ ఐడో నాకు తెలీదు. 1 మినిట్ వచ్చి ల్యాండింగ్ అన్నమాట. ఎన్ని ట్రైన్స్, ఎన్ని బస్, ఇంకంటూ ఒక ఇద్దరు ఉందన్నమాట. మనకు కూడా సరిగ్గా తెలియదు, మాత్రమే తెలుసు అక్కడికి వెళ్ళి. అంటే దాని వాల్ అనేది చాలా చాలా ఇదిగా ఉందన్నమాట. కెమెరా మ్యాన్ ఇస్ హియర్. కెమెరా ఉమెన్ అనువు మేమైతే ఫుల్గా తడిచిపోయి ఉన్నాము. బాగా హ్యాండ్ పెయిన్ అయితే వచ్చేస్తుంది చూడండి, ఎంతగా తగిలేసిందో నాకు. జిప్ లైన్ వల్ల అలా ఓకే. ఇప్పుడు చూడండి చాలా బాగుంది, రెడ్ కలర్తో మొత్తం హోటల్ అనమాట మినార్. ఐ థింక్ ఇలా ఉంది కాబట్టి ఏమో మినార్ అని పేరు పెట్టారు. ఇక్కడైతే వచ్చేసాము అండ్ అక్కడ నుండి ఇక్కడికి ఐ థింక్ అక్కడ వచ్చి డోర్ క్లోజ్ చేశారు. పైకి వెళ్ళాలని మాకు అనిపించింది కానీ అక్కడికి వెళ్ళేకి లేదు, నో ఎంట్రీ అనమాట. వావ్ సో నైస్, ఇక్కడ మాత్రం చాలా చాలా బాగుంది. అప్పట్లోనే ఎంత ఓపిక్గా ఎంత బాగా చేశారంటే గ్రేట్ కదా. మినార్ అంటే మినార్కి లాగే ఉందన్నమాట, నేమ్కి తగ్గట్టు ఈ ప్లేస్ ఉంది కదా. ఈ ఇక్కడ నుండి ఆ ఫోర్ట్ ఎంత బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది కదా, చాలా బాగుంది. ఈ క్లౌడీ వల్ల, క్లైమేట్ వల్ల అలా లేదు కనిపిస్తుంది, చూపించాం అది చూ చాలా డిఫరెంట్, అది చాలా బాగుంది కదా. మళ్ళీ ఇంకో ఫ్లైట్ వస్తుంది, కంటిన్యూస్గా ఫ్లైట్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడ. దగ్గరగా చూపిద్దాం రండి, ఒరిజినల్ డూప్లికేట్ చూద్దాం. లైట్స్ కూడా పెట్టారు, రాళ్ళంతా ఒరిజినల్ రాయితోనే, రాయితో చెప్పినారంతా. మనకెట్లా పోతాయి, సూపర్ ఉంది కదా.
అంటే ఒక కొండని ఇలా కొండ రాళ్లతో ఇది కట్టారనమాట. అదిలో నీ మామూలుగా గేట్ ఓపెన్ ఉంటే అక్కడి వరకు వెళ్ళేవాళ్ళం, పై వరకు వెళ్ళేవాళ్ళం అనమాట. డోర్ లైట్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి వరకు వెళ్ళేవాళ్ళం అనమాట. విరిగిపోతుంది రాయి కదా. సో సూపర్ జోక్, నేను ఆల్రెడీ 10-15 సార్లు వచ్చిన్నాను, సో నాకు అన్ని తెలుసు దీని గురించి. సో ఇది కూలి కుతుబ్ షా కట్టించాడు కాబట్టి నాకు తెలుసు. ఓకే, ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది కాబట్టి దీనికి ఏం తెలియదు, అందుకనే అందుకనే బడి చదువుకోండి అని చెప్తారు. చదువుకోవాలా ఫస్ట్, చదువుకోండి ఫస్ట్, చదువుకోవడానికి మాత్రం పంపిస్తారు మిమ్మల్ని. చదువుకోవాలా, చదువుకోకుండా ఇట్లాంటివి తెలుసుకోవాలా, చరిత్ర పురాతన గురించి కూడా తెలుసుకోవాలా. రేపు పొద్దున్న మీ పిల్లలకి ఏం నేర్పిస్తారండి ఇలా అయితే? మీరు ముందు మీరు చదువుకుంటే వాళ్ళకి నేర్పి, మీకే రాదు వాళ్ళకి నేర్పిస్తారు. చదువు వచ్చిన వాళ్ళు హిస్టరీ గురించి అన్ని తెలుసుకోరు మరి, ఇవన్నీ తెలుసు. ఈ పూర్వకాలంలో రాజులు ఈ ద్వారం అని ఒకటి ఉంటుంది ఇక్కడ, ఈ ద్వారము ఇది అటు సైడ్ నుంచి చూపించాలి, ఇటు సైడ్ నుంచి క్లారిటీ కనపడట్లేదు. అక్కడ ఏం లేదు, జస్ట్ ఊరికే ఫొటోస్ కోసం మాత్రమే. బట్ నాకు అంత అక్కడికి వెళ్ళేంత ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు, ఊరికే ఫొటోస్ కోసం అయితే నేను నడిచిన ఎనర్జీ. ఫైనల్లీ కుతుబ్ మినార్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో అనేది నేను చెప్పేస్తా అనుకోకండి, నేనైతే అస్సలు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఎగ్జైట్గా వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో, మేము ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్, ఏంటి ఏంటి అనేది మీకు ఒక ఏం చెప్పాలమ్మా, ఎగ్జైట్గా ఉంటారు కదా, ఆ ఎగ్జైట్లో ఒక సర్ప్రైజ్ అనుకోండి ఇది. మీరు వెయిట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ కోసం, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ మధు కవి 2021. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.